అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు చెప్పినట్టుగా ఈరోజు అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యే ఈ 21 డేస్ లాక్డౌన్ దయచేసి అందరూ విధిగా పాటించవలసిన మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. రాష్ట ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చెప్పిన సలహాలను, సూచనలని విధిగా అందరూ పాటించి తీరాలి. వేరే దారి లేదు దీనికి. దయచేసి అందరూ ఇళ్ల వరకు కట్టుబడి ఉండండి. దయచేసి బయటికి రావద్దు ఎవరు. నిజమైన ప్రాణాల మీదకి ఏదైనా సమస్యలు వస్తే మటుకు ఎమర్జెన్సీ సర్వీసెస్కి ఫోన్ చేయండి. వారి సలహాలు, సూచనలు పాటించి దానిపైన ఎలా ముందుకు తీసుకెళ్లాలో వాళ్ళు తెలియజేస్తారు. దయచేసి అందరూ దీన్ని విధిగా పాటించవలసిన మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని పేరును అభ్యర్థిస్తున్నాను. జై హింద్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అయితే ఈ పండుగని పండుగలా జరుపుకునే పరిస్థితి నేడు లేదు. నేటి ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో ఇంటి పట్టునే ఉండి కరోనా మహమ్మారి మరింత వ్యాపించకుండా ఉండేలా సహకరించాలని ప్రతి ఒక్కటే వేడుకుంటున్నాను. బాధ్యతారహితంగా బయటకు వచ్చి ఈ వ్యాధి మరింతగా వ్యాప్తి చెందడానికి దోహద పడద్దని కూడా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా నేను విన్నవించుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి బయటికి రావద్దు. ముఖ్యంగా యువత, మీరు ఇంటి పట్టునే ఉండాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. పొడిగించబడ ఈ లాక్డౌన్ సమయంలో మరికొన్ని జాగ్రత్తలు విధిగా పాటించడం అవసరం, ఉత్తమం. ముఖ్యంగా ఇచ్చే సలహాలు మా ఇంట్లో ఉండే మా సోదరీమణులకు, గృహిణులకు. రోజువారీగా వాడే పచారీ సామాన్లు వీలైనంత తక్కువగా వాడుకుంటూ పొదుపు చేసుకోండి. వేపుళ్ళు, కాలక్షేప తినుబండాల జోలికి వెళ్లకుండా ఉంటే ఉత్తమం. అలాగే తీపి తినుబండారాలు ఈ పండుగ సందర్భంగా అలాంటి వాటి జోలికి పోకూడదని కూడా నా సలహా. ఖాళీగా ఉన్నాం కదా, కొత్త వంటలు చేసేద్దాం అని ఆలోచన కానీ అలాంటి ప్రయోగాలు కానీ దయచేసి మానుకుందాం. చిన్నతనంలో చూడండి, మన అమ్మలు, బామ్మలు, అమ్మమ్మలు వాళ్ళు మనకి చేసే తరహాలో కనీస కూరలతోటి, మినిమం ఖరీదుతోటి భోజనం కానిచ్చేద్దాం. నిత్యావసర వస్తువుల్ని ఆచి తూచి పొదుపుగా వాడుకుందాం. అలా చేయటం వలన అన్నీ అయిపోయాయే, కొనాలంటే వస్తువులు దొరకటం లేదు మార్కెట్లో అనే కంగారు ఆందోళన పడే పరిస్థితి రాదు. ఈ 3 వారాలకు కావలసిన సరుకులు అవసరం మేరకు మాత్రమే కొని పొదుపు చేద్దాం. అలా పొదుపు చేసి ఇతరుల అవసరాలకు కూడా మనం సహకరిద్దాం. ఇలా తగ్గించి వాడటం ద్వారా ఇంట్లో చెత్త చెదారం కూడా పేరుకుపోదు, తద్వారా వీధిలో చెత్త కూడా పేరుకుపోదు. ఇలా పారిశుద్ధ్యానికి మనం సహకరిద్దాం. మనం భారతీయులం. ఒక్కటే రోజు రోజుకి పెరుగుతున్న ఈ వైరస్, ఈ కరోనా గ్రాఫ్ని పైకి పెరగనివ్వకుండా కిందకి తీసుకొద్దాం, నేలమట్టం చేద్దాం. ఈ లాక్డౌన్ ప్రకటించిన మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, సహకరిస్తున్న 2 రాష్ట్రాల సీఎంలకు, ఆ ప్రభుత్వ అధికారులకు నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఈ సమయంలో ఇంటి పట్టునే ఉండి ఆరోగ్యంగా ఉందాం, ఆరోగ్యం పంచుదాం. జై హింద్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.